కొంత సంయమనం పాటించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అండి. అంటే తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు ఆయన తీసుకోరు. అది కొంతమంది దాన్ని ఏదో అనుకుంటారు, విమర్శలు చేయొచ్చు, నానేసి పెట్టారు చేయలేదని. పివి నరసింహారావు గారు ఉన్నారు, ఆయన చూద్దామంటారు. చాలా మంది చూద్దాము చేద్దాము వేచి ఉందామనే ధోరణి రాజకీయాలకు అవసరం అండి. ఇప్పుడు చూడండి, తొందరపడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని. ఆయన ఏదో అనుకున్నారు, కార్పొరేట్ స్టైల్లో మేము వాళ్ళు మారుస్తాం వీళ్ళు మారుస్తాం అంటే అంత గందరగోళమైంది. ఇది ప్రతి పార్టీలో ఉంటుంది అండి. టిక్కెట్ల కోసమే రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు వాళ్ళు మనం ఏం చెప్పినా టిక్కెట్లే కదండి అంతిమంగా, అధికారమే కదా. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చెప్పి. సో తెలంగాణలో జరిగిన ఈ పరిణామాన్ని ఐ మీన్ రీసెంట్గా అంటే అభ్యర్థుల్ని సీఎం సిట్టింగ్లకే ఇచ్చేసి ఆ అభ్యర్థుల మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద వ్యతిరేకత లేదండి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత లేదండి. క్షేత్రస్థాయిలో మేము తిరిగాం కాబట్టి చెప్తూ ఉన్నాం, రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. కానీ అక్కడ లోకల్గా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కాబట్టి ఇది కేసీఆర్ గారు చేసిన తప్పు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు కదా కేసీఆర్ గారిని, ఇదే సలహా ఇచ్చారట, నాకున్న సమాచారం అది. సో ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందో నిర్దాక్షిణ్యంగా మొహమాటం లేకుండా తమ తర భేదాలు లేకుండా బంధువైనా సరే తీసిపాడండి అని చెప్పి. సో ఆ ప్రయత్నం ఆయన ఏదో చేస్తున్నారట. మరి మీరు మీకేమో గందరగోళంగా అనిపిస్తోంది, మీ పార్టీలో జరుగుతున్నది టీ కప్పులో తుఫాన్ అని చెప్పి మీరు సమర్థించుకుంటూ ఉన్నారు. ఒక్క నిమిషం అండి, మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు వైసీపీ నుంచి. మోహన్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. నమస్తే పేదలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్కారం. వైసీపీలో గందరగోళం స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి పార్టీ అల్లకల్లోలం అయిపోతుంది. అది మీరు చెప్పినట్టు చెప్పాల్సి ఉంది. టీకప్పుడు తుఫాన్ వాళ్ళది, మాదైతే సముద్రంలో అలాంటి మాది అని. సముద్రం లాంటి పార్టీ, వాళ్ళది టీకప్ లాంటి పార్టీ. సాక్షాత్ మంత్రులు కూడా ఉషా కావచ్చు, గురుగారు కావచ్చు, వాళ్ళ టికెట్ లేదని చెప్పినా వాళ్ళకి టిక్కెట్లు లేవని కరాకండిగా మొహం మీద చెప్పేసినా కూడా వాళ్ళు తమ నిరసన ఐ మీన్ తమ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదంటే దానికి ఇంకో కారణం కూడా ఉందండి. వాళ్ళకి వేరే పార్టీలో ఎంట్రీ లేదు కాబట్టి వాళ్ళు విమర్శలు చేయట్లా. ఒకవేళ నిజంగా ఎంట్రీ ఉన్నట్టు అయితే, నిజంగా చెప్తున్నాను నేను, చాలామందిని చూశాను, సి రామచంద్రయ్య ఉన్నారు, వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు, ఇంకా చాలామంది వెళ్ళారు కదా పార్టీని వీడి. సో ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి పక్క పార్టీలో గేట్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేయలేదు అంటే ఇంక తప్పదు, వేరే పార్టీలోకి వెళదామన్నా కూడా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఆయన ఏ మొహం పెట్టుకుని టీడీపీలోకి వెళ్ళగలుగుతారు, ఏ మొహం పెట్టుకుని జనసేనలోకి వెళ్ళగలుగుతారు కదా, చెప్పండి. ఇప్పుడు మ్యూట్లో పడినట్టుంది, మళ్ళీ చూడండి ఒకసారి. అవును, ఓకే. వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఇప్పుడు నియోజకవర్గం నిలబెట్టుకుంటారో, మరి ఉండవల్లి శ్రీదేవి గారు ఏ విధంగా నిలబెట్టుకుంటారో మీకు దీనికన్నా నిదర్శనం అవుతుంది. రోజా గారు అంతకన్నా తక్కువ కాదు, అమర్నాథ్ గారు అంతకన్నా తక్కువ కాదు, ఇంకా ఉన్న వాళ్ళు ఉషా గారు అంతకన్నా తక్కువ కాదు. వీళ్ళందరికన్నా వాళ్ళందరూ గొప్ప లేదు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళు కుటుంబాల్లో లేక నేపథ్యాల్లో పెద్ద ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న పరిస్థితులు బట్టి, రాజకీయాల్లో రన్నింగ్ లో ఉన్నటువంటి లీడర్లను బట్టి చూస్తే వీళ్ళే వాళ్ళందరికన్నా గొప్పగా రన్నింగ్ లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళ నుంచి కాళ్ళు కట్టుకుని పార్టీలో చేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరు వాళ్ళు ఉంటారు వద్దనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారా? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వైసీపీలో ఉన్న అసంతృప్తులకు టీడీపీ గాలం వేస్తుంటే, లేకపోతే ఇక్కడ టికెట్ దొరకదని చెప్పి టీడీపీ వైపు వాళ్ళు చూస్తుంటే, మరి కేసీనేని నానిని వైసీపీ ఏ రకంగా చూస్తుంది? ఎందుకు అంటే రీసెంట్గా నాకు తెలిసి ఒక 2-3 మంత్స్ అవుతుంది అనుకుంటా, మైలవరం వెళ్ళి అక్కడ వసంత కృష్ణప్రసాద్ గారితో భేటీ అయ్యి
అక్కడే ఆయన వసంత కృష్ణప్రసాద్ పక్కన ఉండగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమందిని, అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు, నేను డైరెక్ట్గా చెప్తున్నారు, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళని గొట్టంగాళ్ళు అని కూడా సంబోధించిన పరిస్థితి. కాబట్టి అప్పుడే వైసీపీలోకి నాని వచ్చేస్తున్నారు, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన బాహాటంగా మీ అవసరం మాకు లేనప్పుడు నేను ఖచ్చితంగా మీ పార్టీ వల్ల వచ్చిన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, మీ పార్టీకి రిజైన్ చేస్తాను అని చెప్పి ఆయన ఫ్రీ అయిపోయిన తర్వాత వైసీపీ ఆయన్ని అట్రాక్ట్ చేస్తే పనిచేస్తుందా? వైసీపీకి నాని వస్తే ఎంతమంది అడ్వాంటేజ్ కదా. నాని పర్సనల్ గా కూడా చరిష్మా ఉంది, ఇస్తామా లేదనేది పక్కన పెడదాం. కేసిన నాని గారికి తెలుగుదేశం పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా అస్సలు ఇష్టం లేదు. బలవంతంగా ఇన్ని రోజులు కొనసాగినాడు. ఎన్నో సార్లు మనమే చూసినాం, ఎక్కడ ఎయిర్పోర్ట్ లో ఏదో అనుకుంటా బొక్క ఇవ్వకపోతే ఎవరు మన రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే అని తీసుకుని రిస్క్ పుట్టాడు. నేనే నన్ను ఇచ్చుకోపోని అంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది? కొంచెం దురుసుగా ఉంటది బాడీ లాంగ్వేజ్. అంటే వాళ్ళు నిజాయితీగా మాట్లాడే వాళ్ళు, నేను కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు అదే ఉంటుంది. ఆ విధంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు నచ్చదు. ఆయనకు భజన చేసేటప్పుడే ఆయనకు నచ్చుతుంది. ఆయనకి అన్ని భజన చేసే కేటర్ అయితేనే ఆయనకు ఇంట్రెస్ట్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే పార్టీలు ఉండడం ఆయనకి ఇష్టం లేదు. గతంలో అనేక మంది చూసినారు, రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారి దగ్గర కాలం ముట్టి ఈయనకు కోపం వచ్చి వాళ్ళకి మంత్రి పదవులు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. రామారావు గారితో 3 రోజులుగా ఉన్న వాళ్ళకి టికెట్ కాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే భజన చేసి చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి చేసిన నాన్నగారు నీతో నాకు వద్దయ్యా స్వామి, నీకు దండబెట్టా, నేను వెళ్ళిపోతానే పరిస్థితిలో ఆయన కూడా ఉన్నాడు. టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు భజన చేయలేకపోయారు, మరి వైసీపీలోకి పిలుచుకుంటే చేస్తారా లేదా అని తెలుస్తుంది కదా. ఎందుకంటే మాకు భజన కదా, పని చేసే వాళ్ళు ఇంపార్టెంట్, భజన ఇంపార్టెంట్ కాదు, పనిచేసే వాళ్ళు ఇంపార్టెంట్. పనిచేసే వాళ్ళు కావాలో వచ్చేవాటి ఎవరినైనా స్వాగతిస్తాం, మేము వద్దని చెప్పడం లేదు. కానీ మేము టికెట్ ఇస్తామని ఎవరికి ఇంతవరకు మేము కన్ఫర్మ్ చేసి చెప్పలే. రాయుడు గురించి కూడా ఇంతవరకు మన ఛానల్లో వచ్చింది, రాయుడు రిజైన్ చేసినట్టు వెళ్ళిపోతున్నాడు టికెట్ ఇవ్వని అని. మేము అంబటి రాయుడు గారు వచ్చినారు, చేరినారు, తర్వాత ఇప్పుడైతే వాళ్ళ పిఏకి నేనే ఫోన్ చేసిన అన్నా అది ఇంకా పూర్తి కాదన్నా, సరే అదేదో పేర్కొన్నట్టు మాట్లాడతామన్నా, నేను శాంతి కింద ఉన్నాను అని చెప్పినాడు. సరే ఒకవేళ పోయినా కూడా మేము పోతానా ఉంటానా అనేది కాదు, మేము టికెట్ ఇస్తామని మేము చెప్పలే. ఊహాగానాలు మాత్రం, ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతని ఖచ్చితంగా ఎక్కడన్నా టికెట్ ఇస్తానని చెప్పే పరిస్థితులు కల్పించినారు. అదే విధంగా నా దగ్గరికి వచ్చినాడు, అనంతపురం జిల్లా గ్రంథాలయంలో కూడా నా రాయుడు గారు వచ్చిపోయినారు ఇక్కడికి. అంటే ఆయన రాష్ట్రం అంతా తిరుగుతున్నారు.